రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ నుండి ప్రభుత్వ నిర్మాణాలకు అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుందని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారులు కూడా చూచి చూడనట్టుగా వ్యవహరించడం వల్ల అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగడంతో పాటు లక్షలాది రూపాయలు చేతుమారుతున్నాయని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు సమీపంలో మనేరు వాగు వద్ద ఏర్పాటు చేసిన ప్రభుత్వ పనుల ఇసుక రీచ్ నుండి అక్రమంగా ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పనులకు అనుమతులతో మండలంలోని గ్రామాలకు ఇంటి నిర్మాణాలకు ఉపయోగించకుండా ఇసుక పర్మిషన్లు తీసుకున్న కాంట్రాక్టర్లు వాటిని సరిహద్దులు దాటించి వేలాదిగా అక్రమ ఆర్జిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీని తోడుగా అటవీ మండల సరిహద్దు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇసుకను డంపు చేయడమే కాకుండా రాత్రి వేళల్లో ట్రాక్టర్ ట్రాలీలలో రవాణా చేస్తున్నారని సంబంధిత మైనింగ్ శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులు కూడా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నారు. కాగా దీనిపై స్థానిక తహసిల్దార్ను వివరణ కోరగా అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. నమస్కారం. ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ పనులకు మరియు గృహ అవసరాలకు గురించి మేము మా కార్యాలయం నుండి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఇసుక సరఫరా చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది తప్పుడు పత్రాలను సమర్పించి ఇసుకను పర్మిట్లు తీసుకొని అక్రమంగా వేరే చోట్లకు తరలిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి అందరికీ చెప్పేది హెచ్చరిక ఏమిటంటే మీరు అప్లై చేసుకునేది వరకు ఖచ్చితమైన మేము పర్మిట్లు ఇష్యూ చేస్తాం. కానీ ఎవరైనా అక్రమంగా ఇతర ప్రాంతాలకు కానీ వేరే చోట్లకు కానీ వాళ్ళ పరిధి దాటి ఇట్లా సరఫరా తరలించుకుంటూ పోతే మాత్రం వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.